హలో అందరికి, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే, నా బర్త్డేకి వచ్చిన ఒక కొన్ని క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఏమో నాకు ఎందుకో ఈ వీడియో చేయాలి అని అనిపించింది. డైరెక్ట్గా నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు నాకు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు. సో ఈ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ అనమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ గిఫ్ట్ సో మా మమ్మీ నుండి. సో చూపిస్తాను మీకు. ఆల్రెడీ అందరూ మీరు వీడియోలో చూసేసి ఉంటారు. ఇది చాలా షార్ట్ ఉంటుంది ఈ వీడియో, బట్ ఆల్రెడీ వీడియోస్లో చూసేసి ఉంటారు. సో నా గెట్ రెడీ విత్ మీ బర్త్డే, గెట్ రెడీ విత్ మీ వీడియో ఉంది కదా, సో ఆ వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. మా మమ్మీ కొనిచ్చింది నాకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ డ్రెస్ అనమాట. నా దగ్గర ఈ కలర్ లేదు. లైక్ ఒక 3 ఇయర్స్ ముందు నా బర్త్డేకి ఇలాంటి కలర్ నేను తీసుకుని ఉండే, కానీ బట్ లావ్ అయిపోయాను కదా, సో ఆ డ్రెస్ నాకు పట్టలేదు. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది. మీకు ఈ డీటెయిల్గా చూపిస్తాను. మీరు చాలామంది అడిగారు డ్రెస్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి. సో దాంట్లో నాకు గిఫ్ట్ కదా, నాకు అంటే నేనే పంపించాను నాకు ఇది కావాలి అని. బట్ మా మమ్మీ కూడా చూసి పెట్టారు ఏది కావాలో చెప్పు అని చెప్పి. నాకు ఇది ఓకే అని చెప్తే మా మమ్మీ ఇది ఆర్డర్ పెట్టారనమాట. సో ఐల్ షో యూ డీటెయిల్గా. సో ఇదనమాట మంచి అనార్కలి వస్తుంది అండ్ ఫుల్ సెట్ వస్తుంది అనమాట. 3-పీస్ సెట్, లైక్ టాప్ ఇంకా ప్యాంట్ లైక్ ట్రౌజర్ ఇంకా దుప్పట కూడా వస్తుంది. దుప్పట అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. సో ఇది మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట. లైక్ ఎంబ్రాయిడరీ అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ బట్ హ్యాండ్స్కి కూడా చాలా మంచిగా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ నాకు ఎందుకు ఈ కలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. సో ఇంకా కింద అయితే ఏం లేదు, చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. మొత్తం అంతా చాలా గ్రాండ్గా కనిపించేది నెక్ దగ్గరే. సో టాప్ అయితే ఇది. ఈ ట్రౌజర్ వచ్చేసి మనకు మంచిగా ఎలాస్టిక్ వస్తుంది అండ్ ముందర వచ్చేసి నార్మల్గా ఉంటుంది. మనకు మంచిగా సైజ్ అనేది చాలా బాగా ఫిట్ అవుతుంది ఎలాస్టిక్ వస్తే. ఇంకా ప్యాంట్కి వచ్చేసి ఇట్లా కింద డిజైన్ కూడా ఇచ్చారు. నాకు ఈ ట్రౌజర్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. నాకు నా సైజ్కి చాలా బాగా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఈ ఎండల్కి సమ్మర్లో ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవడం నాకు కొంచెం కష్టం అనిపించేది ముందు, బట్ ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా కంఫర్ట్గా అనిపించింది అనమాట. సో ఇది మా మమ్మీ వచ్చేసి నాకు మింత్రాలో తీసుకున్నారు. ప్రైస్ అరౌండ్ లైక్ 2 చేంజ్ ఎంత ఉంది నాకు అంత గుర్తులేదు. మీకు అంటే బర్త్డే గిఫ్ట్స్ నాకు అంత ప్రైజెస్ గుర్తుండవు. నేను కొన్నవైతే మీకు ప్రైజెస్ చాలా డీటెయిల్గా చెప్పగలుగుతాను కానీ. సో ఇదనమాట మా మమ్మీ కొనిచ్చిన డ్రెస్. పాప మా అమ్మ రింగ్ తీసుకోమని నాకు డబ్బులు కూడా ఇచ్చారు, కానీ నేను ఖర్చు పెట్టేశాను అనమాట. సో నా డబ్బులు నేను సేవ్ చేసుకొని నెక్స్ట్ నేను రింగ్ తీసుకుంటాను. పాప మా అమ్మ అదే పనిగా నా బర్త్డే తీసుకో అని చెప్పి డబ్బులు వేశారు. మా మమ్మీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎందుకు రింగ్ తీసుకోలేదు, ఇంకా ఎందుకు రింగ్ తీసుకోలేదు, ఏమైంది ఏమైంది, ఎప్పుడు తీసుకుంటావు, రేపు ఎల్లుండి అని. అమ్మ ఖర్చు అయిపోయింది తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక శారీ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇచ్చారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే మా ఫ్రెండ్సే కాదు వాళ్ళ మదర్స్ కూడా నాకు గిఫ్ట్ ఇస్తున్నారు అని చెప్పి. సో ఈ చీర వచ్చేసి నాకు యాక్చువల్లీ నా దగ్గర ఈ కలర్ శారీ లేదు. నేను మా ఫ్రెండ్ వచ్చేసి ఇలాంటి చీర ఒకటి కట్టుకున్నప్పుడు నేను అన్నాను బాగుంది, ఇలా ఇన్ని షేడ్స్ వచ్చే శారీ నా దగ్గర లేదు అని సంథింగ్ ఎప్పుడో అట్లా అన్నట్టున్నాను. చాలా రోజులు అయిపోయింది, బట్ ఆంటీ గుర్తు పెట్టుకొని నాకు ఈ శారీ గిఫ్ట్ చేశారు నా బర్త్డేకి. చాలా బాగుంది, అసలు ఎంత వెయిట్లెస్ ఉందంటే కట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట. ఈ శారీలో మనం కూడా కత్తిలా కనిపిస్తాము. సో ఇది శారీ అయితే చాలా బాగుంది, బట్ బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు కాబట్టి బ్లౌజ్ కుట్టించుకొని ఆంటీ ఖచ్చితంగా కట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనమాట 3 షేడ్స్ వస్తాయి, లైక్ లైట్ డార్క్ ఇంకా ఈ మెరూన్. ఈ కలర్స్ నాకు బాగా సెట్ అవుతుంది. లైక్ ఇక్కడ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది దట్ నాకు చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి. సో దీని బ్లౌజ్ ఇంకా ఉంది కాబట్టి మంచిగా స్టిచ్ చేసుకొని ఒక మంచి వీడియో కూడా చేస్తాను. సో ఇదనమాట. సో దీనికి వచ్చేసి ఇట్లా ఇవి కూడా వచ్చాయి. సో ఇవి చాలా బాగున్నాయి. లైక్ శారీ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ దీనికి కొంచెం యూనో మంచిగా క్యూట్గా కనిపించేలా చేస్తాయి. సో ఇదొక శారీ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్ జోష్న నుండి. సో జోష్న వచ్చేసి నాకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఈ డ్రెస్ అయితే నేను ఈ డ్రెస్తో వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు లైక్ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పండి, అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పండి, మీ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. నేను తీసుకోలేదు యాక్చువల్లీ,
గిఫ్ట్ ఇచ్చిందనమాట మా ఫ్రెండ్. సో ఇది వేసుకుంటే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. లైక్ ఇంత డార్క్ కలర్ నా దగ్గర ఉంది, బట్ ఏమో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. చూసేదానికంటే వేసుకుంటే ఇంకా బాగుంది. లైక్ నేను అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేశాను కదా, గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో అని చెప్పి, సో దాంట్లో ఇది వేసుకున్నాను. చాలా మంది అడిగారు, ఆ వీడియో కూడా చాలా మంచిగా పోతుంది. సో ఇలా అన్నమాట, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, నేవీ బ్లూ ఎవరికైనా మంచిగా సెట్ అయిపోతుంది. నా ఫేస్కి కూడా చాలా 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 బాగుంది. జోషిన థ్యాంక్ యూ సో మచ్. సో దీంతో పాటు ఇంకా కొన్ని గిఫ్ట్స్ పంపించింది, అవన్నీ వాడేశాను, సో అందుకని చెప్పి చూపించట్లేదు. చాక్లెట్ ఒకటి పంపింది, ఒక లెటర్ పంపింది, సో అవన్నీ నేను చూపించట్లేదు. బట్ జోషిన థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అందరికీ తెలుసు కదా హర్ష, సో వాడిచ్చిన గిఫ్ట్ అనమాట, మీరు చాలా వీడియోస్ అలా చూసుంటారు వాడిని. సో వాడిచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట ఇది. నా దగ్గర ఈ కలర్ ఒక్కటి కూడా లేదు. వాడికి మరి ఎట్లా తెలిసిందో ఏమో, నాకు తెలిసి ఏదో రఫ్గా తీసుకున్నట్టున్నాడు. బట్ నాకు ఇది చాలా బాగా అనిపించింది వేసుకున్న తర్వాత. సో ఇంకా వేసుకోలేదు, బట్ ఒకసారి ట్రై చేశాను. యాక్చువల్లీ వాడు కొంచెం చిన్న సైజు తీసుకొచ్చాను, నేను చాలా సన్నగా ఉన్నానని ఫీల్ అయ్యాడు ఏమో మరి. నాకంటే ఒక సైజ్ చిన్నది అనమాట, నాకు సరిపోద్దా లేదా అని చెప్పి. సో చూస్తే చాలా చాలా బాగుంది, కొంచెం టైట్ అనిపించింది అంతే. సో డెఫినెట్లీ వేసుకుంటాను, దీనికోసమైనా కొంచెం సన్నగయ్యి. సో ఇదనమాట డ్రెస్, మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది. మా హర్ష కొంచెం పద్ధతి ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో ఇది నాకైతే చాలా 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 బాగా నచ్చింది. వాడు రాగానే నేను ఇంకా వాడు ఇవ్వకుండా నేను తీసుకునేసాను అనమాట గిఫ్ట్. సో థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సో హర్ష థ్యాంక్ యూ సో మచ్. ఓనీ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో ఆ దుప్పట్ట నేను మీకు చూపిస్తాను. ట్రౌజర్ వచ్చేసి చాలా సింపుల్గా సేమ్ కలర్లో వచ్చింది, లైక్ మొత్తం ఒకటే కలరే దుప్పట్ట అనమాట. ఇది నాకైతే ఈ క్లాత్ చాలా బాగా నచ్చుతుంది, ఇది జార్జెట్ అనుకుంటా. సో ఏం ఉండదు, చాలా ప్లెయిన్ ఉంటుంది. బట్ యా వేసుకోగానే ఎట్లా వేసుకుంటే అట్లా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో చూసారు కదా నా స్కిన్ మీద, నా స్కిన్ టోన్ మీద చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకు నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలరు ఈ డ్రెస్. సో వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్. సో నాకు హ్యాండ్ బ్యాగ్ నా చెల్లెలు గిఫ్ట్ చేస్తుంది అనుకున్నాను, కానీ అది నాకు ఇవ్వలేదు గిఫ్ట్ యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ యామిని ఇంకా సాయి ఉన్నారు కదా, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను ఆ వీడియోస్లో వాళ్ళని కూడా చూసుంటారు. సో ఆల్రెడీ వాడుతున్నాను, అన్నీ పెట్టేశాను యాక్చువల్లీ పెట్టేశాను. సో యా ఆల్రెడీ వాడుతున్నాను. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కనెక్షన్ అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ డీటెయిల్స్ అడిగారు నాకు ఏదో వీడియోలో, బట్ నేను గిఫ్ట్ కదా నాకు తెలీదు దీని డీటెయిల్స్. సో ఇస్తారు కాబట్టి హ్యాపీగా తీసుకొని వాడేయడమే, మనకి ఎక్కడ కొన్నారు ఏం కొన్నారు అదంతా మనకు అనవసరం కాబట్టి. సో ఈ బ్యాగ్ అనమాట, నా దగ్గర యాక్చువల్లీ ఈ కలర్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ చాలా పెద్దది. సో అంత పెద్ద బ్యాగ్ కాదు, ఈ బ్యాగ్ బాగుంటుంది మీకు అని చెప్పి ఇచ్చారనమాట. మీరు నా బర్త్డే వీడియో కూడా చూసినట్టయితే ఆ వీడియోలో గిఫ్ట్ కూడా ఉంటుంది, ఇదే గిఫ్ట్ అనమాట. అది చాలా పెద్ద ప్యాక్ చేసి ఇచ్చుంటారు కదా, సో అదేవి. సో థ్యాంక్ యూ సారీ, థ్యాంక్ యూ యామిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ వైరల్ గిఫ్ట్ అనమాట. సో ఇది సేమ్ ఉన్నామా చూడడానికి. సో ఈ గిఫ్ట్ వచ్చేసి చాలామంది అడిగారు కామెంట్స్లో, అండ్ చాలా వ్యూస్ కూడా వచ్చాయి, చాలా లైక్స్ కూడా వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ గిఫ్ట్ వచ్చేసి మా బావ ఇచ్చారు, అశోక్ అనమాట. బావ అని వీడియో కోసం చెప్తున్నాను కానీ, సో అశోక్ ఇచ్చాడనమాట. సో తను వచ్చేసి క్రాఫ్ట్ బజార్ అనుకుంటా, సో దాంట్లో నుంచి చూసి అక్కడ నుండి ఆర్డర్ పెట్టారు. సో సేమ్ అలాగే ఉంది అని చెప్పి, నేను కూడా స్పెట్స్ పెట్టుకుంటే సేమ్ అలాగే ఉంటుందని చెప్పి. సో ఇదైతే గిఫ్ట్ ఇచ్చారు, దీని ప్రైస్ డీటెయిల్స్ డీటెయిల్స్ అవన్నమాట. నాకైతే గిఫ్ట్ చాలా 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 బాగా నచ్చింది, బట్ ఎందుకు అంత పెట్టడమో అని అనిపించింది. ఇది మొత్తం హ్యాండ్మేడ్ అనమాట, ఇది ఒక్కొక్క పిన్, లైక్ మేకులు ఉంటాయి కదా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుచ్చి దాంతో వాళ్ళు మొత్తం హ్యాండ్తో చేస్తారు, ఇది మొత్తం హ్యాండ్తో చేసిండేది. సో ఆ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో అంత ఎఫర్ట్స్ పెట్టినది నాకు గిఫ్ట్గా ఇచ్చేటప్పటికి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఈ పిక్చర్స్ వచ్చేసి నాకు ఆ రోజు నా బర్త్డే రోజు డెకరేషన్లో వాడారు కదా, సో అవన్నీ తీసేసి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో వీడియోస్ చేసేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ప్లెయిన్గా ఉంది, ఇది వెనకాల ఇలా పెట్టుకొని చేస్తే వీడియోస్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా మంచిగా ఆలోచించారు.
సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్. సో ఇవన్నమాట నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అది పక్కన పెడితే నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే నా బర్త్డేకి నా కోసం వాళ్ళు అంటే ఏమి ఇవ్వాలి ఏంటి అని ఆలోచించి అంత ఎఫర్ట్స్ పెట్టి నాకు గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా 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 బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.